పెద్ద సక్సెస్ అవ్వాలని ఈ కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏ ఈ వెళ్ళి వెళ్ళిపోకు ఆ సాంగ్ ఈ రెండు నాకు చాలా ఇష్టం ఈ సినిమాలో అంటే ముందే నెట్లో వచ్చే కాబట్టి నాకు తెలుసు ఎవ్రీ మూవీ మాకు అలాంటి మంచి మూవీస్ వస్తున్నారు అలాగే ఈసారి శేఖర్ కమల గారు గారు కాంబినేషన్ అని కానీ ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది అందరికి నేను క్రమంగా ఒక్కొక్క చిత్రం దగ్గర నుంచి పరిణితి చెందుతూ నాలుగో సినిమా అనుకుంటాను వరుణ్ మంచి ఇంప్రెషన్ వేసేలాగా చక్కని ముఖ కవళికలతోటి ఆ ట్రైలర్ చూస్తున్నప్పుడు అతను మార్జ్యులేషను డైలాగ్స్ తీరు బాగా ఇంప్రూవ్ చేసుకున్నాడు శేఖర్ కమి గురించి చెప్పాలి తన ఫేస్ చూస్తే ఒక ప్రేమ కలుగుతుంది అంత ప్యూర్గా ఉంటుంది తన స్మైల్ కానీ అంత స్వచ్ఛంగా ఉంటుంది తన సినిమాలు చూస్తే శేఖర్ కమలా సార్ హ్యాపీ డేస్ మూవీ నుంచి నేను ఒక రెండు సప్లీలో వచ్చింది సార్ మీ సినిమా రెండుసార్లు తివోలి థియేటర్లో చూసిన ఎగ్జామ్ కొట్టి చూస్తాను సార్ సో యువర్ లెజెండ్ నిజంగా ఒక డైరెక్టర్గా మీకంటూ ఒక ఆడియన్స్ ని ఒక మార్క్ సంపాదించుకున్నాను సార్ మీరు చలనచిత్ర రంగంలో సంబంధం లేని కొందరు ఉంటారు సినిమాని నేను పోల్చుకుంటా ఉంటాను ఏంటి అని ఇది కూడా సినిమా తీసేటప్పుడు అనుకుంటే ఇది నా లాంటి సినిమా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ బికమ్ దట్ క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ సో థ్యాంక్ యూ శేఖర్ గారు అండ్ హీ స్టాట్ మీయర్ లాట్ ప్రొఫెషనలీ మొత్తం లేదు ఈవెన్ పర్సనలీ చాలా నాకు నేను నేర్చుకున్నాను శతమానం శతమానంభవతికి కొంచెం దగ్గర పోలికలు ఉన్నాయండి అంటే శతమానం శతమానంభవతి నా కథలు ఆంధ్ర అబ్బాయి ఆస్ట్రేలియా అమ్మాయి ఇక్కడ ఫిదాలో అమెరికా అబ్బాయి తెలంగాణ అమ్మాయి అలాగే ఫస్ట్ సిక్స్ మంత్స్లో టూ థౌజండ్ సెవెంటీన్లో ఫస్ట్ రిలీజ్ అయిన సినిమా నా శతమానం శతమానంభవతి జనవరిలో సో చాలా పెద్ద హిట్ చేశారు మీ అందరూ సో డెఫినెట్గా ఈ జూలైలో రిలీజ్ అవ్వబోయే ఫిదా సెకండ్ హ్యాట్రిక్కి ఎస్వీసీకి స్టార్టింగ్ అవుతుందని నమ్ముతున్నాను సో డెఫినెట్గా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి ఎందుకంటే దిల్ రాజు గారు ఎంత సెన్సిబుల్గా ఉంటారు శేఖర్ కమల్ గారు అంతకంటే సెన్సిబుల్గా ఉంటారు సో వాళ్ళిద్దరూ కలిసిన సినిమా ఎంత అద్భుతంగా ఉంటుందో నేను ఊహించగలను సో నిన్నే ఒక ట్రైలర్ లాంటి చూపించారు మా హర్షిత్ అద్భుతంగా ఉంది డెఫినెట్గా ఫిదా పెద్ద సక్సెస్ అవ్వాలని ఈ ఎస్ఈసీ సక్సెస్ని కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్ అండి పది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన చిత్రం ఆయనతో పాటు ఇది చాలా పెద్ద జర్నీ రెండు వేల ఏడులో హ్యాపీడేస్ చిత్రానికి ఆయనతో పాటు పనిచేశాను అద్భుతమైన విజయాన్ని అందించుకున్న ఆ చిత్రం నుంచి మా ప్రయాణం మొదలైంది అది పది సంవత్సరాలుగా రెండు వేల పదిహేడు వరకు ఇవాళ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేంత వరకు కూడా మా అనుబంధం కొనసాగింది ఇది ఇలాగే కొనసాగాలని ఆయనకి మరిన్ని అద్భుతమైన విజయాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిత్రం యూనిట్కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ఏ పిల్లగాడ ఈ సాంగ్ వెళ్ళి ఆ సాంగ్ ఈ రెండు నాకు చాలా ఇష్టం ఈ ఈ సినిమాలో అంటే ముందే నెట్లో వచ్చాయి కాబట్టి నాకు తెలుసు కాకపోతే ఏ పిల్లగాడ ఈ సాంగ్ నాకు ఇంకా ఎక్కువ ఇష్టం సో ఆ సాంగ్ రిలీజ్ చేసే అవకాశం ఇచ్చినటువంటి మా రాజుగారికి శేఖర్ గారికి అలాగే మ్యూజిక్ డైరెక్టర్కి మా లిరిక్ క్రియేటర్స్కి నా థ్యాంక్స్ తెలియజేస్తున్నా అండ్ రాజుగారి గురించి ఎప్పుడు చెప్పినట్టే ఈ లాస్ట్ టూ ఇయర్స్ నుండి అయితే ఇంకా బ్లాక్ బస్టర్సే ఇది మరో బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నా ఇక శాఖరి గారి గురించి చెప్పాలి నా అంటే శాఖరి గారికి నేను పెద్దగా తెలియకపోవచ్చు కానీ నేను నాకు శేఖర్ గారు బాగా తెలుసు ఎలా అంటే మా మా ఫస్ట్ నా పాపకి ట్రీట్మెంట్ చేసే డెలివరీ చేసిన వాళ్ళ సిస్టర్ పద్మావతి గారు ఆవిడే చాలా కేర్ తీసుకొని చేశారు అయితే అప్పుడు నా మేం వయసుకొచ్చాం సినిమా రిలీజ్ అవ్వలేదు సార్ అయ్యింది రిలీజ్ కానీ వస్తే మిమ్మల్ని చూడడానికి హాస్పిటల్కి వచ్చేవాడిని థ్యాంక్ యూ అండ్ వరుణ్ తేజ్ మిస్టర్ అంటే మిస్టర్ లాగా ఉన్న హీరోయిన్ యాక్చువల్లీ మిస్టర్ అంటే ఆ మిస్టర్ లాగే ఉంటాడు యాక్చువల్లీ శేఖర్ గారు చేతిలో పడ్డారు కాబట్టి ఇంకా మిస్టర్ స్క్వేర్ అవుద్ది మిస్టర్ ఇంటూ మిస్టర్ మిస్టర్ స్క్వేర్ సో ఇది ఇంకా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ ఫర్ ఓల్ టీమ్ ఆఫ్ ఫిదా థ్యాంక్ యూ వెరీ మచ్ జనరల్గా శేఖర్ కమల గారి సినిమాలు అంటే ఆయన ఫస్ట్ సినిమాకి ఆనందికి ఒక బ్రాండ్ మంచి కాఫీ లాంటి సినిమా సో ప్రతి సినిమా అటు స్క్రీన్ మీద కానీ ఇటు టీవీలో కానీ ఎప్పుడు వచ్చినా మంచి కాఫీ తాగుతూ ఆయన సినిమాలు చూస్తే ఎంజాయ్ చేస్తూ ఉంటాం సార్ థ్యాంక్స్ సో లాట్ ఎవ్రీ మూవీ మాకు అలాంటి మంచి మూవీస్ ఇస్తున్నారు అలాగే ఈసారి శేఖర్ కమల గారు రాజుగారు కాంబినేషన్ అని కానీ ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది అందరికీ నేను ఫిదా ట్రైలర్స్ నిన్న మొన్న హర్షిత్ కట్ చేసి చూపించాడు నాకు నేను రాజుగారితో పొద్దున కూడా అదే అన్నాను ఫిదా వరుణ్ తేజ్ అండ్ సాయి పల్లవి కెమిస్ట్రీ చూస్తుంటే నాకు ఖుషీలో పవన్ కళ్యాణ్ గారు భూమిక ఆ కెమిస్ట్రీ కనపడింది ఒక్కొక్క డైలాగ్ సాయి పల్లవి చెప్తున్న ఒక్కొక్క డైలాగు తెలంగాణ యాక్సిడెంట్లో చెప్తున్న ఒక్కొక్క డైలాగు థియేటర్లో రేపు మీ అందరి చేత క్లాప్స్ కొట్టిస్తారు నో డౌట్ అందుట్లో అలాగే ఇయర్ ఎస్విసి బ్యానర్ కూడా మంచి స్వింగ్లో ఉంది సో డబల్ హ్యాట్రిక్ నెక్స్ట్ మేము కూడా ఉన్నాం లైన్లో ఫిదాతో మొదలైతే మేము చాలా హ్యాపీ వన్స్ అగైన్ గారికి శిరీష్ గారికి టీం మెంబర్స్ అందరికీ నా విషేస్ చెప్తున్నాను ఆల్ ద బెస్ట్ క్రమంగా ఒక్కొక్క చిత్రం దగ్గర నుంచి పరిణితి చెందుతూ నాలుగో సినిమా అనుకుంటాను వరుణ్ మంచి ఇంప్రెషన్ వేసేలాగా చక్కని ముఖ కవళికలతోటి ఆ ట్రైలర్ చూస్తున్నప్పుడు అతను మాడ్యులేషను డైలాగ్ తీరు బాగా ఇంప్రూవ్ చేసుకున్నాడు భవిష్యత్తులో మంచి ఆశాజనకమైనటువంటి అభినేతగా స్టార్గా కన్నా కూడా మంచి నటుడుగా ఎదుగుతాడని నమ్ముతున్నాను ఎదగాలని ఆశిస్తున్నాను ఇక్కడ కూర్చున్నటువంటి దర్శకులు అందరూ కూడా ట్రెండ్ మారుస్తున్నారు తెలుగు సినిమాది ఆరోగ్యకరమైనటువంటి మార్గానికి మళ్ళిస్తున్నారు కథలకి ప్రాణం ఇస్తున్నారు మొన్న శతమానం భవతి దిగ్విజయం వల్ల వేగేషణ సతీష్ గారు అనిల్ రావిపూడు వీళ్ళందరూ కూడా నాకు నా లాంటి వాళ్ళు వాళ్ళందరూ ఇలా ఈ స్థాయికి రావాలని ఆశించాను వస్తారని చెప్పాను కూడా ఆ గర్వం నాది ఇవాళ వాళ్ళందరూ మంచి మంచి చిత్రాలు తీస్తూ విజయపథంలో దూసుకు వెళుతూ తెలుగు చిత్రాన్ని మళ్ళీ స్థాయి పెంచుతూ అటు నిర్మాతకి ఇటు ప్రేక్షకులకి కూడా ఆనందాన్ని కలగజేస్తారని ఆశిస్తూ నమ్ముతూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను నమస్తే శేఖర గురించి చెప్పాలి తన ఫేస్ చూస్తే ఒక ప్రేమ కలుగుద్ది అంత ప్యూర్గా ఉంటుంది తన స్మైల్ కానీ అంత స్వచ్ఛంగా ఉంటుంది తన సినిమాలు చూస్తే ప్రేమ పుడుతుంది నేను ఒక విషయంలో బాగా జలస్ అవుతుంటాను సేకరణ చూసి ఎలా అంటే పెద్ద సినిమాల్లో బాహుబలి ఎలా తీయలే తీయలేను చిన్న సినిమాల్లో ఫీల్ గుడ్ సినిమాల్లో హ్యాపీనెస్ అనే సినిమా నేను తెలియను అంటే నా అస్టాండ్ హ్యాపీ హ్యాపీనెస్ వచ్చిన తర్వాత హ్యాపీనెస్ వచ్చిన తర్వాత నా అసిస్టెంట్ వేయడు సార్ మీరు కూడా సినిమా తీయండి సార్ అని చాలా సిగ్గు అనిపించింది ట్రై చేశాను హండ్రెడ్ పర్సెంట్లో తీశాను హండ్రెడ్ పర్సెంట్లో రాసినప్పుడు శాఖ టైమింగ్లో రాద్దామని మళ్ళీ నా లాజిక్లోకి వెళ్ళిపోయి కట్టు 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 వెళ్ళిపోయాను సో బట్ ఏదో మొత్తం మీద మళ్ళీ నా టైమింగ్లోనే వచ్చింది సినిమా కానీ ఎప్పుడైనా సినిమా తీస్తున్నప్పుడు నావన్నీ ఏంటంటే ఫాస్ట్ కట్స్ లేకపోతే డైలాగ్స్ నేరేషన్ వేరేలా ఉంటుంది కాబట్టి ఎక్కడైనా సినిమా స్లోగా వెళ్ళాలి అంటే ఒక టెంపోలో యాక్చువల్ ఫీ ఒక ఫీల్తో వెళ్ళాలి నేరేషన్ స్లోగా అంటే ఒక మంచి నేరేషన్ చేయాలి అనుకున్నప్పుడల్లా నేను సేకర్ సినిమాలు చూస్తుంటాను ఇది పచ్చి నిజం ఇంకా అంతకన్నా గొప్ప విషయం ఏంటంటే యూట్యూబ్లో ఏదైనా చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చూసినప్పుడు బాగా ఆసీ వస్తుంటుంది చాలా ఎయిటీ పర్సెంట్ సినిమాలు తన టైమింగ్లో ఉంటాయి మీరు చూడండి ఒకసారి యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ అన్నీ కూడా ఎయిటీ పర్సెంట్ సినిమాలు సేకర ఇది సేకర టైమింగ్ ఉంటుంది నా టైమింగ్లో ఉండవు ఇంకో టైమింగ్లో ఉండవు సో ఆ విధంగా చాలా అదృష్టవంతుడు ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని మళ్ళీ తన ప్రేమ అంతా ఈ సినిమాలు కోరుకుంటున్నాను చాలా మిక్స్ కావాలని నెక్స్ట్ రాజుగారు అంటే మొత్తం చిత్ర విజయ నిర్ణయాలన్నింటినీ తన చేతిలో పెట్టుకుని గుప్పెట్లో పెట్టుకుని తిరుగుతున్నట్టుంది రాజుగారు మొత్తం అంతా అంటే ఆయన చెప్తే విజయం ఆయన చెప్తే విజయం లేకపోతే లేదు అన్నట్టుంది అంటే మనం మనల్ని నడిపించేది ఎప్పుడు కూడా జీవితంలో సక్సెస్ అనేది బాగా నమ్ముతున్నాం ఎవరైనా సరే పెద్ద హీరోలు అవ్వచ్చు ఇప్పుడు మెగాస్టార్లు అవ్వచ్చు లేకపోతే పెద్ద డైరెక్టర్లు అవ్వచ్చు లేకపోతే సీతారాం సస్ అవ్వచ్చు సమ్థింగ్ ఎవరైనా సాంగ్స్ అవ్వచ్చు అన్నీ క్రియేటివిటీ మీద మీద డిపెండ్ కావు జడ్జ్మెంట్ మీద డిపెండ్ అవుతాయి అంటే ఇది బాగుంది బాగోలేదని విషయం మీద సక్సెస్ డిపెండ్ అవుతుంది అంటే ఒక ఒక మంచి ఒక ఫ్యా సినిమా సంబంధించి దాని మీద డిపెండ్ అయ్యే ఫ్యామిలీ సంబంధించి ఎంతమంది భవిష్యత్తుని ఒక రాజుగారు డిసైడ్ చేస్తున్నారు ఇది బాగుంది బాగలేదని ఒక విషయంతో ఈ సినిమా ఆయన నిర్ణయాల ప్రకారమే అందరూ వచ్చాము సినిమాలకే మేమందరం కూడా మంది డైరెక్ట్లను పరిచయం చేశారు నిజం కూడా రాజుగారు లేకపోతే నేను ఈ స్థితిలో ఉండేవాడిని కాదు నేను డైరెక్ట్ అయినవాడిని కాదో కూడా అది వేరే విషయం అది సెపరేట్గా చెప్తాము అది విషయం ఇంకా వరుణ్ వరుణ్ నేను మొట్టమొదట సినిమా ఫీల్డ్కి వచ్చినప్పుడు కలిసిన మొట్టమొదటి వ్యక్తి నాగబాబు గారు నాకు తెలిసిన కనెక్షన్స్తో నాబాబు గారి దగ్గరికి వెళ్ళాను ఆయనకి ఒక కథ చెప్పాను ఆయనకు నచ్చింది వెల్కమ్ టు ద ఇండస్ట్రీ అన్నారు ఫస్ట్ మాట ఆయన నుంచి వచ్చింది వచ్చిన తర్వాత వరుణ్ చాలా చిన్నపిల్లాడు స్కూల్కి వెళ్తున్నాడు అప్పుడు సో నాగపూరి ఇంట్లో వచ్చినప్పుడు మేము నాగపూరి ఇంట్లో నేను ఫోన్ చేసేవాళ్ళం తను వాళ్ళ సిస్టర్ కూడా చాలా చిన్నపిల్లలు సడన్గా ఇలా చూసేసరికి ఇలా ఉన్న వరుణ్ని ఇలా చూసేసరికి షాక్ అయ్యాను సో తను తను ఉన్నంత ఎత్తికిదుగుతాడని నేను బాగా ఆలోచి అనుకుంటున్నాను ఒక ఉత్తమ దర్శకుడు శేఖర్ కమల ఒక మంచి నిర్మాత దిల్ రాజ్ గారి కలయికతో వస్తున్న ఫిదాతో నేను ఇరవై ఐదు ఏళ్ళ తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను అంటే పోయిన సంవత్సరం జూన్ ఇరవై ఐదు తారీఖున నా పుట్టినరోజు నాడు శేఖర్ గారు ఫోన్ చేసి సాయిచంద్ గారు మీరు నా సినిమాలో యాక్ట్ చేస్తారా అన్నారు నేను అన్నాను సార్ నాది ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోయి నేను యాక్ట్ చేసి మళ్ళీ మీరు అంటే ఈ తరంలో నాకు ఇష్టమైన దర్శకులు మీరు ఒకరు మీరు అడుగుతుంటే టెంప్టింగ్గా ఉంది అన్న అంటే మీరు చాలా మంచి క్యారెక్టర్ మీరు వేస్తే బాగుంటుంది ఫాదర్ క్యారెక్టర్ ఇది అన్నారు తండ్రి క్యారెక్టర్ అనగానే ఒక్కసారి నేను నీరు గారిపోయా సార్ నాకు నేను వేసిన వేషాల్లో నేను తండ్రి వేషం ఎప్పుడు వేయలేదు అసలు నా జీవితంలో నేను తండ్రి కాదు నాకు పెళ్ళి పెట్టాకులు లేవు నా పిల్లా లేరు తండ్రి పాత్ర ఎలా పోషించాను సార్ అంటే కాదు కాదు వేస్తే బాగుంటుంది నేను వచ్చి మీ ఇంటికి వచ్చి ఖర్చు చెప్తాను అన్నాడు నాకు నిజంగా శేఖర్ గారి ఆ సంస్కారానికి ముగ్గు ముగ్ధుడు అయిపోయాను తను ఒక ప్రముఖ దర్శకుడు మా ఇంటికి వచ్చి నాకు ఖచ్చి చెప్తాననేటప్పటికీ నాకు నిజంగా చాలా ముచ్చటేసింది అన్నమాట అట్లా కాదు సార్ నేను ఇది డైరెక్టర్స్ మీడియా నమ్మిన కుటుంబం నుంచి వచ్చాను నేనే మీ దగ్గరికి వస్తాను చెప్పన్నాను మసట్ రోజు ఆయన దగ్గరికి వెళ్ళాను ఖర్చు చెప్పారు నిజంగా చాలా బాగుంది మరి ఆ తండ్రి పాత్ర ఎవరికండి అంటే సాయి పల్లెవికే అన్నారు సాయి పల్లవి అంటే నేను నిజంగా ఇరవై ఐదు నుంచి సినిమాకు దూరంగా ఉండడం వల్ల నాకు సాయి పల్లవి తర్వాత ప్రేమ ఈ సినిమాల గురించి అది తెలియదు సరే అనుకున్నాను ఆ మాట్లా తర్వాత శేఖర్ గారిని చూసిన తర్వాత ఆ మాటలు మాట్లాడే ఆ విధానం చూసిన తర్వాత నిజంగా మానవత్వం పరిమళించిన మంచి మనిషిని చూసినట్టు అనిపించింది ఆ కుటుంబమే అంటే శేఖర్ గారే కాదు ఆ కుటుంబమే చాలా ఉన్నతమైన కుటుంబం వాళ్ళ తండ్రులు అందరూ అనమాట ఆ పిల్లలు తర్వాత వాళ్ళ సోదర సోదరమణి అందరినీ చూసినా కూడా ఈ కాలంలో కూడా ఇంత మంచి మనుషులు ఉన్నారా అని అనిపించేటట్టుగా ఉంటుంది అది తర్వాత మా ఇంటికి వచ్చిన తర్వాత మా మేనకోటలో అడిగింది ఏంటి వేషం అంటే ఇలా తండ్రి వేషం అంటామా మరి అంటే ఎవరికంటే సాయిపల్లి ఓకే సాయిపల్లి అని ఫోటో చూపించింది వా ఈ పిల్లక నేను తండ్రిని వేస్తుంది యాహో తప్పకుండా ఈ వేషం ఎవరికి వెళ్ళకూడదు నేనే వేయాలనుకున్నాను వరుణ్ అంత మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి కూడా ఏ భేషజం లేదు ఆ మనిషి తను వరుణ్ పెద్దదాని గారు చిరంజీవి గారితో నేను ఒకవేళ క్రితం మంచుపల్లెకి సినిమాలో యాక్ట్ చేశాను మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ వరుణ్తో చేయడం అంటే చిరంజీవి గారితో చేస్తుంటే మా మంచపల్లెకి సమయంలో మొత్తం షూటింగ్ షూటింగ్ చేస్తున్నట్టు ఉండేది కాదు ఏదో పిక్నిక్ వెళ్ళినట్టు పిక్నిక్లో ఉన్నట్టు అంతా అంటే చాలా ఉత్సాహంగా ఉండేవాడు ఆయన అందరితో కలుపుకోలు తనంగా ఉన్నాడు ఆ లక్షణాలే మళ్ళీ ఈ సినిమాలో నేను వరుణ్లో చూశాను నిజంగా వరుణ్ చాలా అంటే ఎంత కలుపుకోలుగా ఉన్నాడు అంత ఉత్సాహంగా అందరితో కలుపుకోలుగా చేశాడు చాలా బాగుంది వరుణ్తో వర్క్ చేయడం హ్యాపీ డేస్ మూవీ నుంచి నేను ఒక రెండు సప్లీలు వచ్చింది సార్ మీ సినిమా రెండుసార్లు తివోలి థియేటర్లో చూసిన ఎగ్జామ్ బంకు కొట్టి చూస్తాను సార్ సో యు ఆర్ అ లెజెండ్ ఏం చేసినా మీ అందరినీ చూసి నేర్చుకుంటున్నాను సో ఇట్స్ అ ఆనర్ టు యాక్చువల్లీ లాంచ్ ఎ సాంగ్ ఇట్స్ మేము ఇండస్ట్రీకి రాకుండా ముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేసినప్పుడు అంటే యుఎస్ వెళ్ళిపోవాలి తప్పకుండా అని ఒక తెలియని ఒక ప్రెషర్లో ఉన్నాం అలాంటప్పుడు మీ డాలర్ డ్రీమ్ సినిమా చూసాం మేము సో ఫ్రమ్ దెన్ ఐ థింక్ వి బీన్ ఫాలోయింగ్ యువర్ ఫిల్మ్స్ అండ్ నిజంగా ఒక డైరెక్టర్గా మీకంటూ ఒక ఆడియన్స్ని ఒక మార్క్ని సంపాదించుకున్నారు సార్ మీరు అంటే ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఆఫ్టర్ ఆనంద్ అండ్ గోదావరి అగైన్ లవ్ స్టోరీ అండ్ ద మోర్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇస్ మీ థింగ్ ఫిదా అండ్ టైటిల్ పెట్టడం సో రియలీ వేటింగ్ టు వాచ్ ఇట్ సార్ అండ్ వరుణ్ ద పాత్ దట్ యు ఇన్ ఫస్ట్ సినిమా ముకుందా నుంచి ఇప్పటి వరకు ద వే యు ఆర్ సెలెక్టింగ్ యువర్ ఫిలిమ్స్ ఇట్ డిఫైన్స్ వాట్ కైండ్ ఆఫ్ అన్ యాక్టర్ యూ వాంట్ టు బీ అండ్ రియలీ అప్రిషియేటెడ్ వరుణ్ అండ్ డెఫినెట్లీ ఫిదా ప్రోమోస్ కానీ ఇవన్నీ చూస్తుంటే ఐ థింక్ యూ డెఫినెట్లీ యూనో ఒక యూత్కి డెఫినెట్గా ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బీ అ బిగ్ రీచ్ విత్ దిస్ ఫలం సో విష్యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఇక రాజ్ గారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే అండ్ గురించి మాట్లాడితే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ టాకింగ్ అబౌట్ మై ఫ్యామిలీ అండ్ విజయాల పరంపర ఇలాగే సాగుతూ ఉండాలి ఎందుకంటే అందులో నా స్వార్థం కూడా ఉంది సో ఆల్ ద బెస్ట్ రాజ్ గారు అండ్ శక్తి ద మ్యూజిక్ డైరెక్టర్ ఐ నో హౌ ఇంపార్టెంట్ దిస్ ఈజ్ ఫర్ యూ ఎందుకంటే నిజంగా ఒక బిగ్నర్గా ఉన్నప్పుడు ఎలా ఇలాంటి సినిమా రావడం నిజంగా ఐ థింక్ యూ మేడ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్ విత్ టూ సాంగ్స్ నచ్చిందే అండ్ ఊసులేదే ఆర్ మై ఫేవరెట్స్ విషయూ ఆల్ ద వెరీ బెస్ట్ చలనచిత్ర రంగంలో గెలుపు ఓటములకు సంబంధం లేని కొందరుంటారు ఏ గెలుపైనా ఏ ఓటమైనా వాళ్ళని ఏమీ చేయదు అలాంటి వాళ్ళల్లో శేఖర్ కమల సార్ దిల్ రాజ్ గారు అలాంటి నిర్మాతలు దర్శకులలో వస్తారు వాళ్లకు ఏ సినిమా చేసినా వాళ్ళకంటూ ఒక స్థానం ఉంటుంది నా అదృష్టం ఏంటంటే నేను వరుణ్ తేజ గారికి లోఫర్లో ఒక అద్భుతమైన పాట రాశాను సువ్వి సువ్వాలమ్మ అని ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ సంతోషం చేస్తూ థ్యాంక్ యూ వెరీ బిగ్ ఆపర్చునిటీ ఫర్ మీ ఐ షుడ్ థ్యాంక్స్ సార్ ఫార్ యునో ఐ థింక్ ఐ టార్చర్ యువర్ లాట్ ఇన్ దిస్ ప్రాసెస్ దిల్ రాజు సార్ వరుణ్ సాయి దిస్ ఫిలిం విల్ బి సూపర్ ఎంటర్టైన్ ఐ థ్యాంక్ యూ ఆల్ ఫోర్ మ్యూజిక్ లిసన్ టు ది మ్యూజిక్ థ్యాంక్స్ థ్యాంక్ యూ చాలా రోజులు అయిపోయింది యాక్చువల్లీ సినిమా వచ్చినది సో కొంచెం టెన్షన్గానే ఉంది నాకు జనరల్గా నా సినిమాని నేను పోల్చుకుంటా ఉంటుంది ఏంటి అని ఇది ఇది కూడా సినిమా తీసేటప్పుడు అనుకుంటే ఇది నా కూతురు లాంటి సినిమా ఇది చాలా వైబ్రెంట్గా చాలా బోల్డ్గా చాలా నిజాయితీగా చాలా రెబలియస్గా ఉంటుంది సినిమా కానీ దీన్ని చేయడానికి కూడా చాలా జర్నీ బిగ్ చాలా రోజులు కష్టపడ్డాం మెయిన్గా సెవెంటీ ఎయిటీ డేస్లో తీసేస్తానని చెప్పాను రాజుగారికి ఆ జర్నీలో ఒక ఫార్టీ డేస్ అలా అయిన తర్వాత సడన్గా ఏవో ఏవో కొన్ని కొన్ని ఇష్యూస్ జరుగుతూ వచ్చినాయి వరం తేజ్కి ఫ్రాక్చర్ అయింది కాదు వెయిట్ చేయాల్సి వచ్చింది అలా 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 పోసుకునేది మా ఫాల్ కలర్స్ అమెరికాలో తీద్దాం అనుకుని తీయలేకపోయాము కానీ లేట్గా వెళ్ళాము వెళ్ళి చాలా అమెరికాలో చాలా కష్టపడుతున్నాము బాగా బాగా స్ట్రె స్ట్రెస్ఫుల్గా సినిమా తీస్తున్న టైంలో రాజుగారు వస్తున్నారు రాజుగారు వచ్చి అర అంతా సెట్ చేసేస్తారు అనుకుని చాలా ఈగర్గా వెయిట్ అనమాట సో ఆయన వచ్చారు కానీ ఆయనకో బ్యాడ్ న్యూస్ అనమాట సో ఆ రోజు రాత్రి మాతో ఉన్న ఉన్నప్పుడే ఆయన వి హెర్డ్ ది న్యూస్ అనమాట హాస్పిటల్లో ఉన్నారు ఆయన వైఫ్ అనుకున్నాం నేను నేను పక్కనే కూర్చున్నాను నేను అడిగాను సార్ మీ మీ వైఫ్ పేరేంటి సార్ అని అంటే ఆయన చెప్పాడు అని నాకు తెలుసు యాక్చువల్లీ ఎందుకో ఆవిడ ఇంటదేమో అనుకున్నాను నేను అక్కడ అంటే ఇంకా హాస్పిటల్ ఉందేమో ఏమన్నా ఆయన చెప్పడం పిలవడం ఇంటదేమో అని అడిగాను అనమాట నేను కానీ వినలేదు ఆవిడ పాస్డ్ పాజిటివే సో అది పెద్ద పెద్ద యువర్ ఆల్ షాక్డ్ నేను అలానే తీస్తా ఉన్నాను ఆయన రిటర్న్ అయ్యాడు సో కంటిన్యూగా తీసాము సో ఇన్ని కష్టాలు కోర్చి అట్లా తీసింది ఐ థింక్ ట్రిండస్ రిజల్ట్ వస్తుందని మాత్రం నమ్ముతున్నాను నేను దీని ఫస్ట్ యూఎస్పీ దీనికి గేమ్ చేంజర్ అంటారు ఫిదా అనేది ఎందుకు పెద్ద పెద్ద పెద్దగా నాకు తెలిసి హిట్ అవుతుందంటే ప్రాబ్లీ ఇది మొదటిసారి మేము అది ఇది తెలంగాణలో తీయాలి అనుకున్నప్పుడు ఐ థింక్ ఆ ఆస్పెక్ట్ చాలా చాలా కొత్తగా ఉంటుంది ఐ థింక్ అండ్ దెన్ నెక్స్ట్ దీనికి బిగ్గెస్ట్ ఎసెట్ రాజుగారు రాజుగారు ప్రొడ్యూసర్గా ఉంటాం అన్నాడు ఆ తర్వాత నెక్స్ట్ మా టీం అంతా కలిసి వి ఆల్వేస్ వాంటెడ్ సాయిపల్లవి సాయిపల్లవి అన్నారు ఆమె ఆమె ఒక ఎసెట్ నెక్స్ట్ రాజుగారు మాకు ఏ హీరో అంటే వరుణ్ తేజ్ అన్నారు అదొక పెద్ద హిసెట్ అట్లా ఒకళ్ళొకళ్ళు చెప్పుకుంటూ కుదిరిన సినిమా ఇది సో ఎన్ని ఎన్ని కష్టాలు అయినా కానీ ఐ థింక్ ఇట్స్ రియలీ చాలా బాగుంటుంది చాలా చాలా స్పెషల్గా వచ్చింది సినిమా ఖుషి తొలి ప్రేమ అలాంటివి గుర్తొస్తాను నేను ఇందులో యాక్చువల్లీ పల్లవి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఓకే చెప్పకూడదు ఎందుకే చెప్పాలనిపించింది దెన్ ట్రెమెండస్ అంటే యాక్టింగ్ ఓకే ఓకే సరే 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 మాట్లాడతాం అయితే నాకు తెలియదు ఇట్లా అరుస్తారండి నేను ఓకే ఇంకా కొంచెం చెప్పి మళ్ళీ చెప్తాను లాస్ట్కి కొంతసేపు సైలెన్స్ తర్వాత లాస్ట్కి చెప్తా కొంతసేపు ఆగండి కొంచసేపు ఆగండి తర్వాత లాస్ట్కి చెప్తాను అండ్ ఫస్ట్ పల్లవి పల్లవి పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలి కొన్ని ఆడియోలో డబ్బింగ్లో కూడా చూసుంటారు మీరు ట్రిమెండస్ 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 యాక్ట్రెస్ మోస్ట్ డిసిప్లిన్ అండ్ ఆల్రెడీ అందుకే అంత ఫేమస్ అయి ఉంటుంది అండ్ డాన్సర్ మేము యాక్చువల్లీ ఈ సినిమాలో మీరు అంటే మీరు నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ అందరు సర్ప్రైజ్ అవుతారు అంత అంత గ్రేట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది కానీ యాక్చువల్లీ ఐ థింక్ ఇట్స్ స్టిల్ లెఫ్ట్ ఇంకా ముందు ముందు సినిమాలో ఇంకా బాగా చేస్తుందని దెన్ మాకు నాకు వరుణ్ వరుణ్ నాకు చాలా అతని స్మైల్ అతని స్టైలింగ్ ఐ థింక్ కొత్త లుక్తో ఉంటాడు మీకు చాలా రోజుల తర్వాత ఒక ఆనెస్ట్ ఆనెస్ట్ లవర్ అంటే కన్నీళ్ళు కన్నీరు పెట్టుకున్న ఒక హీరో అది ఎప్పుడో ఆయన చేశాడు మీ తొలి ప్రేమలో ఆ తర్వాత తర్వాత ఇప్పుడు ఇప్పుడు ప్రాబ్లీ చాలా రోజుల తర్వాత అలా అలా ఫీల్ వచ్చింది అండ్లో వరుణ్లో ఎన్నోసార్లు నేను యాక్టింగ్ చూస్తూ ఉంటే మానిటర్ ముందు ఆయనకు అన్ని షేడ్స్ ఉంటాయి వరుణ్కి అంటే అక్కడ చిరంజీవి గారు కనిపిస్తారు అప్పుడప్పుడు అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ కనిపిస్తుంటాడు అప్పుడప్పుడు నాగబాబు కనిపిస్తుంటాడు అనమాట సో బట్ నాకు పర్సనల్గా అతని స్మైల్ హాట్స్ అంటే రియలీ ఫిదా అవర్ హిమ్ లైక్ హీస్ రియలీ గుడ్ స్మైల్ ఐ థింక్ యంగ్స్టర్స్ విల్ లవ్ దిస్ ఫిలిం సో థ్యాంక్స్ లాట్ థ్యాంక్స్ లాట్ ఫిల్మ్ గురించి చెప్పడానికి నాకు యాక్చువల్లీ మాటలు రావట్లేదు ఎందుకంటే ఇది ఒక్క వర్షం నుంచి వెళ్తుంది కదా చాలా ఎమోషన్స్ చాలా మెమరీస్ ఉంది అండ్ ఇప్పుడు ఐ థింక్ బ్యాక్ అబౌట్ ఇట్ ఎక్కడ స్టార్ట్ చేయాలి అని తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్ శేఖర్ గారుకి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇంత మంచి క్యారెక్టర్ ఎవరికైనా దొరుకుతుందని తెలియదు క్చువలీ ఇప్పుడు నాకు తెలుగు అంత రావట్లేదు తెలంగాణనే వస్తుంది అండ్ ఐవ్ టర్న్ అవుట్ బి సంబడీ లేదా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ బికమ్ దట్ క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ సో థ్యాంక్ యూ శేఖర్ గారు అండ్ హీ స్టాట్ మీ అ లాట్ ప్రొఫెషనలీ మొత్తం లేదు ఈవెన్ పర్సనలీ చాలా నాకు నేను నేర్చుకున్నాను

అండ్ మీ అందరికీ నేను చెప్తాను ఈ మూవీ మనందరికీ మొత్తం లేదు మీ అందరికీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మీరు ఇంటికి వెళ్ళినప్పుడు చాలా సంతోషంగా వెళ్తారు ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండ్ మోర్ ఓవర్ ఈ మూవీ ఎండ్లో నేను ఎంత నేర్చుకున్నానంటే ఒక అమ్మాయి లాగా ఇది ముందు ఏమన్నా ఉన్నానో నాకు తెలుసు బట్ ఇది తర్వాత ఒక స్ట్రాంగ్ అమ్మాయిగా నేను ఉన్నాను సో థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ గారు చైతన్య గారు రాజు గారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఇయర్స్ ఇన్ మై లైఫ్ థ్యాంక్ యూ వెరీ మచ్ యాక్చువల్ శేఖర్ కథ చెప్పినప్పుడు శేఖర్ అంతకుముందు ఆనంద్ కాఫీ లాంటి సినిమా ఎలాగో ఫిదా ఖుషీ లాంటి సినిమా యాక్చువల్ సో ఈ సినిమా నేను శేఖర్ నాకు కథ చెప్పినప్పుడు నచ్చిన ఇంట్రెస్టింగ్ మూమెంటే ఈ సినిమాలో ఉన్న హీరో హీరోయిన్ క్యారెక్టర్ హీరో ఎవరని శేఖర్ చాలా ఆలోచిస్తున్నప్పుడు నేనే చెప్పా వరుణ్ చేద్దాము ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సుస్వాగతం తొలి ప్రేమ ఎప్పుడు ఎప్పుడు ఒక హీరో అప్కమింగ్లో ఉన్నప్పుడు ఒక లవ్ స్టోరీ చేస్తే ఆ సినిమా ఆడియన్స్కి చాలా దగ్గరికి వెళ్తుంది అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన సుస్వాగతం కానీ తొలి ప్రేమ కానీ అలాగే అల్లు అర్జున్ చేసిన మా ఆర్య కానీ సో ఒక లవ్ స్టోరీ అప్కమింగ్ హీరో చేయాలని నాకు ఎప్పుడు ఆ విష్ ఉంటుంది అలా శేఖర్కి నేను చెప్తా శేఖర్ వరుణ్కి కథ చెప్పడము సింగిల్ సిట్టింగ్లోనే వరుణ్ నాకు ఫోన్ చేసి చాలా నచ్చింది సార్ నాకు బాగుంది సార్ అని సో అలా స్టార్ట్ అయింది ఈ ట్రావెల్ సో సో మెనీ ఇన్సిడెంట్స్ శేఖర్ చెప్తున్నట్టు ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ పక్కా శేఖర్ కమ్ముల ఫిలిం ఆయన అంతకుముందు తను ఆనంద్ ఎలా తీశాడో తను డేస్ ఎలా తీసాడో చాలా రోజుల తర్వాత తను అనుకున్న రేంజ్లో సక్సెస్ రాలేదు మళ్ళీ ఆనంద్ హ్యాపీ డేస్ తర్వాత ఫిదా ఈజ్ ఎ గోయింగ్ ఈజ్ ఎ పక్కా శేఖర్ కమలా ఫిలిం ఎక్కడ కూడా తనకు కావాల్సిన ఏదైనా నేను సలహాలు ఇచ్చేవాని కానీ వేరే సినిమాలాగా నేను ఎక్కడ ఫిదాలో షూటింగ్ కూడా వెళ్ళలేదు వెళ్ళిన రెండుసార్లు నాకు ఒకసారి బాన్స్ షూటింగ్కి వెళ్ళాను ఆయన క్లైమాక్స్ తీస్తున్నాడు క్లైమాక్స్ సీన్ పేపర్ చూస్తే నాకు ఏదో అర్థం కాలా నేను ఇక్కడ ఉంటే ఆయన డిస్టర్బ్ అయిపోతాడని నేను ఇమీడియట్లీ హైదరాబాద్ వచ్చేస్తున్నాను మధ్యలో ఫోన్ చేశాడు సార్ వెళ్ళిపోయారు ఏంటి అని అంటే క్లైమాక్స్ సీన్ చూస్తే నాకు అర్థం కాలేదండి నేను ఉంటే మీరు టెన్షన్ పడతారేమో ఎందుకని వచ్చేసాను ఎడిటింగ్ రూమ్లో నేను సినిమా చూస్తానని చెప్పాను సెకండ్ టైం అలాగే యూఎస్ వెళ్ళాను సో ఈజ్ మై బ్యాడ్ లక్ నేను అక్కడికి వెళ్ళి ఒక షార్ట్ చూసి రూమ్కి వెళ్ళానో లేదో నా లైఫ్లో మేబీ ఇస్ ఈజ్ అ బిగ్ లాస్ ఫర్ మీ సో ఆ రోజు నుంచి ఇంకా నేను ఫిదా ఫైనల్ ప్రొడక్షన్ చూడడం జరిగింది సో అలా ఈ సినిమాకి ఎన్నో ట్రావెల్ ఎన్నో మూమెంట్స్ ఫైనల్ అవుట్పుట్ ఇస్ అల్టిమేట్ మీ దగ్గరకు వచ్చేది సినిమా ఆ సినిమా ఇందాక చెప్పాను ఆనంద్ హ్యాపీ డేస్ ఫిదా శేఖర్ ది బెస్ట్ ఫిలిమ్స్లో ఆనంద్ హ్యాపీ డేస్ ఎలా ఉందో నెక్స్ట్ ఫిదా అలా ఉండబోతుంది ఏ ఆర్టిస్టులు అందరు ఎక్స్ట్రాటర్గా ఆయన స్టైల్లోనే చేయించుకున్నాడు టెక్నీషియన్స్ ఆయన ఆయన స్టైల్లోనే టెక్నీషియన్స్ ఉన్నారు మ్యూజిక్ శేఖర్ కమ్ల మ్యూజిక్ మార్క్ మ్యూజిక్ లాగే ఉంటుంది సో అన్నీ శేఖర్ కమ్లకు కావాల్సినవి అందివ్వడమే మా పని అయింది సినిమాకి ఫైనల్ అవుట్పుట్ అ ది బెస్ట్ వరుణ్ గురించి మాట్లాడాలంటే వరుణ్ కంటే ముందు మాట్లాడాల్సిన వ్యక్తి ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు నేను మామూలుగా ఒక ఆడియన్గా ఉన్నప్పుడు సికింద్రాబాద్ ప్యారిడేస్ దగ్గర స్టేట్ రౌడ్ షూటింగ్ జరుగుతుంది ప్రేక్షకుల్లాగా అప్పుడు దగ్గరికి వెళ్ళి చిరంజీవి గారిని చూడాలని ఆతృత అలా ఫస్ట్ టైం చిరంజీవి గారిని అలా చూశాను తర్వాత అల్లుడా మజాక ఫంక్షన్లో వారి చేతుల మీద నుంచి డిస్ట్రిబ్యూటర్గా షీల్డ్ తీసుకున్నాను తర్వాత ఆర్య కథ సుకుమార్ లోపల చిరంజీవి గారికి చెప్తుంటే నేను బయట డోర్ దగ్గర వెయిట్ చేస్తూ టూ అండ్ హాఫ్ అవర్స్ వెయిట్ చేశాను సో ఎన్నో మూమెంట్స్ చిరంజీవి గారితో చిరంజీవి గారు ఉన్నారు కాబట్టి దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు అర్జున్ చరణ్ వరుణ్ తేజ్ రా సాయి సాయితరం తేజ్ ఒక మనిషి ద్వారా ఇవాళ ఫిలిం ఇండస్ట్రీలో ఇంతమంది హీరోలుగా ఎదిగారు సో చిరంజీవి గారిని తలుచుకోకుండా వరుణ్ ఫంక్షన్ కానీ ఏ ఫంక్షన్ కానీ జరగదు ఎందుకంటే ఈజ్ స్టార్ ఈ మధ్య ఇది నేను చిరంజీవి గారి గారించి ఎంత ఖచ్చితంగా ఎందుకు మాట్లాడుతుంటే ఎన్నో ఫంక్షన్లో చిరంజీవి గారు ఆర్య కానీ పరువు కానీ మొన్న మా శతమానం భవతి ఫంక్షన్లో కానీ వారు సినిమాకిచ్చే విలువ అన్నిటికంటే గొప్పది సినిమా అందరికంటే గొప్పది సినిమా ఎప్పుడు చెప్తూ ఉంటారు సో అలాంటి సినిమాకి ఈరోజు ఆ మెగా ఫ్యామిలీకి చిరంజీవి గారి ద్వారా ఎంతో మంది వాళ్ళ స్టార్ హీరోస్గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఈరోజు మా ఈవెంట్ ఈ ఆడియో లాంచ్ సో శక్తీకాంత్ గురించి మాట్లాడతాను శక్తికాంత్ సో నాకు జనరల్గా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం కొంచెం కొంచెం స్మూత్ స్లోగా ఉన్న సూదింగ్ ట్రాక్లు ఎక్కువ వింటాను నేను మెలడీస్ అండ్ నా నా సినిమాలో ఒక ఎక్స్ట్రాడినరీ ఆల్బమ్ ఇచ్చి ఇచ్చినందుకు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ శక్తి ఇట్స్ ఐ థింక్ ఐ కెన్ హార్ట్ఫుల్లీ సే దిస్ ఇస్ ద బెస్ట్ ఆల్బమ్ ఆఫ్ మై కెరియర్ అండ్ నెక్స్ట్ టు ఆల్ ది సింగర్స్ ఆఫ్ ఆల్ ది సాంగ్స్ ఇంకా ఈ సినిమాకి లిరిసెస్ నాకు ఫస్ట్ సినిమా నుంచి చాలా సినిమాలు రాశారు శాస్త్రి గారు సో సార్ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మీ పెన్ను మా సినిమాకు వాడినందుకు ప్లస్ శుద్ధాల్ అశోక్ తేజ గారికి ఇంకా చైతన్య గారికి చాలా మంచి పాటలు రాసి చాలా మీనింగ్ఫుల్ పాటలు రాశారు మా సినిమాలో నెక్స్ట్ శేఖర్ గారు గురించి మాట్లాడదాం శేఖర్ గారు నేను చిన్నప్పటి నుంచి హ్యాపీ డేస్ ఆనంద్ చాలా సినిమాలు చూశాను సత్యం థియేటర్లో నేను నచ్చేవి చాలా అంటే ఆ టైంలో ఆనంద్ ఆర్ ఈవెన్ హ్యాపీ డేస్ ఫర్ దర్ మ్యాటర్ అవి కల్ట్ సినిమాలు అవి అలాంటి సినిమాలు ఏ డైరెక్టర్ ట్రై చేయలేదు చేయలేదు చాలా సెన్సిబుల్ చాలా సెన్సిబుల్గా చాలా థాట్ ప్రవోకింగ్ ఉంటాయి చాలా మంచి ఎమోషన్స్ ఉంటాయి హ్యూమన్ ఎమోషన్స్ ఆయన సినిమాల్లో జస్ట్ ఆయన ఎలా ఉన్నారో ఆయన సినిమాలు కూడా అలాగే ఉంటాయి చాలా పాజిటివ్గా పొడువుగా అంటే కానీ సినిమా ట్రావెల్ మొత్తంలో షూటింగ్లో చాలాసార్లు చిన్న చిన్న విషయాల నేను చిరాకు పడ్డాను కానీ శేఖర్ గారి దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆయన ఒక చిన్న స్మైల్ ఇస్తారు అక్కడ ఇస్తున్నట్టు నేను అంత కూల్ అయిపోయేవాడిని సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యాండ్లింగ్ మీ దిస్ ఫిల్మ్ ఇంకా దిల్ గారు మా ఫ్యామిలీలో అందరూ చాలామందితో సినిమాలు చేశారు తేజ్తో బనియాన్నతో అండ్ చరణంతో సార్ ఇట్స్ వెరీ నైస్ టు బీ అసోసియేటెడ్ విత్ యూ సార్ మీ ట్వంటీ ఫైవ్ ఫిల్మ్స్ ఈ కెరియర్ ఎంత బాగా వెళ్ళిందో అలాగే నెక్స్ట్ వచ్చే ట్వంటీ ఫైవ్ ఫిల్మ్స్ మా ఫిదర్తో స్టార్ట్ అయ్యి మీకు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ యాజ్ అ ప్రొడ్యూసర్ నాకు ఆయన ఏం ఉన్నా ఏమున్నా ఫోన్ చేసి వరుణ్ ఏం కాదు బీ అని చెప్తూ ఉండేవారు దట్ గేమ్ మీ లాడ్ ఆఫ్ స్ట్రెంగ్త్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఈ సినిమాకి పనిచేసిన ప్రొడ్యూసర్స్ శిరీష్ గారు అండ్ మై ఫ్రెండ్ హర్షిత్ సో అందరూ వచ్చి చాలా బాగా సినిమాలో లొకే షూటింగ్ బాగా అయ్యేటట్టు చూసుకున్నారు ఐ లైక్ టు థాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ హాయ్ దిస్ ఇస్ రుక్షా టు వాచ్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఆఫ్ ఇండియా గ్లేట్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు